హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ ది బెస్ట్ వెజ్ ఫ్రాంకీ. పిల్లల లంచ్ బాక్స్కి ఆఫీస్ వెళ్ళే వారికి సింపుల్ అండ్ ఈజీ ఐడియా. ఇలా చేసివ్వండి, పిల్లలు ఈ రోల్స్ 1-3 తింటారు. అంత బాగుంటాయి ఈ వెజ్ ఫ్రాంకీస్. ఇన్ఫ్యాక్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఎలాగైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి ఈ ఫ్రాంకీస్. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా, 1/2 కప్ గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు మైదా పిండి తీసేసి కంప్లీట్గా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఎంత ఎక్కువసేపు పిండిని ఒత్తితే అంత సాఫ్ట్గా ఉంటాయి రోటీలు అని గుర్తుంచుకోండి, లేదంటే అప్పడాలే. ఇప్పుడు ఈ పిండిని తడిగుడ్డ కప్పి 30 నిమిషాలు వదిలేయండి. స్టఫింగ్ కోసం ఓ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులో 3 వెల్లుల్లి తరుగు వేసి కాస్త వేయించుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ కారం, ఓ పచ్చిమిర్చి సన్నని తరుగు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, సాల్ట్ వేసి మసాలాలన్నీ బాగా వేపుకుని 2 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి తురుముకున్నది వేసి బాగా కలుపుకోండి. దింపే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోండి. ఇప్పుడు తడిపి ఉంచుకున్నటువంటి పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని రోటీల్లా ఒత్తుకోండి. ఇప్పుడు వేడివేడి పెనం మీద వేసి రోటీని 2 వైపులా కాస్త కాలనివ్వండి. ఇదిగో ఇలా వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ వేస్తూ 2 వైపులా కాల్చుకోండి. దీనికి ఒరిజినల్గా కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి అని గుర్తుంచుకోండి, వద్దనుకుంటే తగ్గించుకోండి. ఇలా మెత్తగా కాల్చుకోవాలి రోటీ, అప్పుడు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చల్లారిన రోటీ మీద 1 టీ స్పూన్ టమాటో కెట్చప్ స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత చల్లార్చుకున్నటువంటి ఆలూ మిక్స్చర్ని ఇలా పొడవుగా పెట్టుకోండి ఓ అంచుకి. దీని మీద కొద్దిగా సన్నని క్యాబేజ్ తరుగు, కొద్దిగా అనియన్ చీలికలు, 3-4 క్యాప్సికం చీలికలు, చిటికెడు చాట్ మసాలా ఇవన్నీ వేసి రోటీని ఫోల్డ్ చేస్తూ దగ్గరికి లాగుతూ గట్టిగా రోల్ చేసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా చేయండి. ఇప్పుడు మధ్యగా కట్ చేయండి. భలే ఉన్నాయి కదా, నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఇందులో స్టఫింగ్ అది మారుస్తూ బోల్డ్ అన్ని వెరైటీస్ చేయొచ్చు, నాన్ వెజ్ కూడా చేయొచ్చు. అవన్నీ నేను మీకు మరోసారి చూపిస్తాను. ఇంకా మీకు మరిన్ని రెసిపీస్ కోసం vismayfood.com విజిట్ చేయండి. మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి.